వెల్కమ్ టు మీ వన్ రైతు కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం. ఉద్యోగులకు త్వరలోనే డిఏ, సత్వరమే జీవన అలంబన ప్రక్రియ. టీజీఓలతో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే కరువు భత్యం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. త్వరలో భార్య కులుల భర్తీ ఖాళీలను కలుపుకున్న నోటిఫికేషన్లు సీఎం హామీ ఇచ్చారు. టీజీఓ నేతలు సర్దుబాటుకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో డిఏ బకాయిలు విడుదలపై సానుకూలం, టీజీఓ అధ్యక్షురాలు మమత వెల్లడి. సర్కార్ బడుల్లో సార్లేడు 20,000 టీచర్ల కొరత. ఈ ఏడాది ప్రైవేట్ నుంచి వచ్చి చేరిన విద్యార్థులు 2.5 లక్షల మంది. ఉద్యోగ ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్. టీఎస్లో దాదాపు 80,000 ఖాళీల భర్తీపై కసరత్తు. వారంలోగా కేబినెట్ సమావేశం. కేబినెట్లో ఉద్యోగాల భర్తీ గ్రీన్ సిగ్నల్. శాఖల వారిగా ఖాళీలను గుర్తించిన అధికారులు నేడు రేపు సీఎంకు అందజేతా. త్వరలో డిఏ. రాష్ట్ర సిబ్బందికి బకాయి పడిన కరువు భత్యం వెంటనే విడుదల. జోనల్ విద్యా విధానంలో ఉద్యోగాల సర్దుబాటు పూర్తి కాగానే ఖాళీలకు కొత్త నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల. వీలైనంత త్వరగా సర్దుబాటు ప్రక్రియ. ప్రగతి భవన్లో మంత్రి శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో తనను కలిసిన టీజీఓల సంఘం ప్రతినిధులకు సీఎం హామీ. ముఖ్యమంత్రికి టీజీఓ అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కృతజ్ఞతలు. కేసీఆర్ కృషి వలన స్థానికులకు 90% ఉద్యోగాలు లభించనున్నట్లు వెల్లడి. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్. ఉద్యోగుల మూల వేతనం 1% సొమ్ముతో ప్రత్యేక నిధి. ఈహెచ్ఎస్లో మార్పులు. ఇక అపరిమిత సేవలు. త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం. మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం. హాస్టళ్లకు కోవిడ్ భయం. పూర్తి స్థాయిలో హాజరు కాని విద్యార్థులు రీఓపెన్ చేసి 2 వారాలు దాటిన 50% లోపే హాజరు శాతం. నో ఎండింగ్ పెయిన్. తెగని పంచాయతీ ఇంకా తెరని క్యాడర్ స్ట్రెంగ్త్. కొత్త జిల్లాలో ఎంతోమంది సర్దుబాటుపై వీడని తలనొప్పి. ఆప్షన్లు వద్దంటున్న ఉద్యోగులు కొత్త నియామకాలు అయితే జూనియర్ వర్తించాలని షరతు. సీఎం దగ్గర తేల్చుకునేందుకు సిద్ధం. నోటిఫికేషన్లపై తర్జన భర్జన. సార్లకు స్పాట్. సర్కారు కాలేజీలపై ఎఫెక్ట్. అటకెక్కిన తరగతుల నిర్వహణ, మూల్యాంకనానికి ప్రైవేట్ లెక్చరర్లు దూరం, నిబంధనలకు నీళ్ళొదిన యాజమాన్యాలు.